ఏ హలో హాయ్ గైస్, మీరు ముందు ఒక ఫోటో అయితే చూసారు కదా, మీరు థంబ్నైల్లో కూడా చూసారు. ఈ విధంగా సింపుల్గా మీరు సూపర్గా అయితే మన బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. దీనికోసం నేను బ్యాక్గ్రౌండ్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్ నుండి డౌన్లోడ్ అయితే తీసుకోండి. ముందుగా మనం పిక్సార్ట్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. పిక్సార్ట్ ఓపెన్ చేశాక ఇక్కడ ఎడిటే ఫోటో ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు యాడ్ ఏ ఫోటో ఉంది కదా, ఇది క్లిక్ చేసి మీకు చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఫోటో అయితే యాడ్ చేయండి. ఫోటో ఎంత నీట్గా ఉంటే మనకు ఫోటో ఎడిటింగ్ అంత సూపర్గా అయితే వస్తుంది గైస్. కావున మంచి ఫోటో అయితే, క్లారిటీ ఉన్న ఫోటో అయితే తీసుకోండి. నేను ఒక ఫోటో అయితే తీసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఫోటో అయితే తీసుకున్నాను, దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తాను. ఇక రిమూవ్ ఇమేజ్ క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఈ ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మనకు పైన ఎరేజర్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ హార్డ్నెస్ అనేది తక్క పెట్టుకొని, ఒపాసిటీ కొద్దిగా తక్క పెట్టుకొని, ఇక్కడ సైజ్ కూడా కొద్దిగా తక్క పెట్టుకొని మనకు ఈ విధంగా నేను సైడ్ ఒకైతే కొద్దిగా ఎరేజ్ అయితే చేస్తున్నాను. మనకు ఫోటో ఆబ్జెక్ట్ కనిపించేలా హైలైట్ కావాలి కాబట్టి సైడ్ ఒకైతే ఎరేజ్ చేస్తున్నాను, మిగతా ఎక్స్ట్రా పార్ట్ అయితే. ఈ విధంగా మీరు కరెక్ట్ ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోండి, కింద కూడా చేసుకోండి, అంటే మనకు కొద్దిగా అలా మిక్స్ అయినట్టయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కొద్దిగా సైజ్ పెంచుకొని ఇక్కడ సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత సైడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ ఫోటో అయితే కొద్దిగా అడ్జస్ట్మెంట్ మీరు కలర్ అడ్జస్ట్మెంట్ వేసుకోండి చేసుకోవాలనుకుంటే ఫోటో క్లిక్ చేసి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అని క్లిక్ చేసి మీకు ఏ విధంగా సెట్ అయితే ఆ విధంగా మీరు కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి గైస్. చేసుకున్న తర్వాత రైట్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ క్లిక్ చేసి మనకు స్టిక్కర్ అని కనిపిస్తుంది కదా, చూడండి ఈ స్టిక్కర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్లో మనకు గ్రాస్ అని క్లిక్ చేయండి, సర్చ్ చేయండి గ్రాస్ అని. గ్రాస్ అని కొట్టిన తర్వాత సర్చ్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఫస్ట్ లైన్లో థర్డ్ వన్ ఉంది కదా, ఇదైతే తీసుకోండి గైస్. తీసుకున్న తర్వాత నేను ఇక్కడైతే ఈ విధంగా సెట్ చేస్తున్నాను, మీరు కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైన ఎరైజర్ సింబల్ తీసుకొని హార్డ్నెస్ తక్క పెట్టుకొని ఒపాసిటీ తక్క పెట్టుకొని ఈ విధంగా మీరు ఈ గ్రాస్ అనేది ఎరైజ్ చేయండి. ఎరైజ్ చేసిన తర్వాత రైట్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఒపాసిటీ ఉంది కదా, ఇది కొద్దిగా తగ్గించుకోండి గైస్. మీరు ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి సైడ్ క్లిక్ చేసిన తర్వాత మనకు టెక్స్ట్ అయితే రాయాలి. ఇప్పుడు వాళ్ళ నేమ్ ఏదైతే ఆ నేమ్ అయితే రాయండి గైస్. ఇక్కడ మనకు నేను టెక్స్ట్ అయితే రాస్తున్నాను. టెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రాశాను, రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది. నేను ఇక్కడ తీసుకున్నా గైస్. తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కరెక్ట్ కొద్దిగా ఫోటో మీద వచ్చే విధంగా అయితే టెక్స్ట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం దీన్ని వచ్చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అయితే క్లిక్ చేయండి. పైన ఎదగర పక్క డబ్బా లాగా ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత మూవ్ టు డౌన్ క్లిక్ చేయండి. గైస్ ఇప్పుడు టెక్స్ట్ బ్యాక్ సెట్ చేసాం కదా, సెట్ చేసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఎరేజ్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ హార్డ్నెస్ తక్క పెట్టుకొని డ్రెస్ అయితే తక్క పెట్టుకొని మనకు ఇక్కడ ఎరేజ్ అయితే చేయండి. ఈ విధంగా మనం ఎరేజ్ చేయడం ద్వారా మనకు అందులో మిక్స్ అయినట్టయితే రావడం అయితే జరుగుతుంది గైస్. చూడండి ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేయండి టెక్స్ట్ని, ఇది మటుకే ఎరేజ్ అయితే చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత కొద్దిగా నేను ఈ టెక్స్ట్ అయితే పైకి ఈ విధంగా అంటాను, నాకు కొద్దిగా పెద్ద ఉండడానికి. ఈ విధంగా అన్న తర్వాత పైన ఎరేజర్ పక్కకు డబ్బా గుర్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి డూప్లికేట్ క్లిక్ చేయండి, మనకి ఈ విధంగా వస్తుంది. సేమ్ దాని మీదనే సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత చూడండి గైస్, ఇక్కడ మనకు ఇక్కడ స్ట్రోక్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇది మీరు ఇంత ఒక 14x16 అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సైడ్ కంటే బ్లెండింగ్ ఉంటుంది, బ్లెండింగ్ క్లిక్ చేసి మల్టీప్లై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ హ్యాపీ బర్త్డే అని రాద్దాం. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి హ్యాపీ బర్త్డే అని రాద్దాం. రాసిన తర్వాత మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే పెట్టుకోండి. నేను ఈ ఒక ఫాంట్ స్టైల్ అయితే పెడతాను గైస్. ఇక్కడ చూడండి ఈ ఫాంట్ స్టైల్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కొద్దిగా కిందికి లాగాను, లాగిన తర్వాత ఈ విధంగా జూమ్ చేశాను. చూడండి ఉన్న తర్వాత ఎరేజ్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఒపాసిటీ తక్క పెట్టుకోండి, హార్డ్నెస్ తక్క పెట్టుకోండి, బ్రెస్ సైజ్ తక్క పెట్టుకొని మీరు ఈ విధంగా ఎరేజ్ అయితే చేయండి టెక్స్ట్కు. ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిక్కర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్లో మీరు లైట్ అని సర్చ్ చేయండి, ఎల్ఐ జిహెచ్టీ లైట్ అని సర్చ్ చేయండి. సర్చ్ చేశాక మనకి ఈ విధంగా లైట్ వస్తుంది. సెకండ్ లైన్లో ఫస్ట్ అనేది తీసుకున్న తర్వాత సైడ్కు బ్లెండింగ్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా జూమ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్ ఈ మిడిల్లో పెట్టుకొని ఇక్కడ త్రీ పైన క్లిక్ చేసి మూవ్ టు డౌన్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు ఒక లైటింగ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ డూప్లికేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా సైజ్ చిన్న పెట్టుకొని ఇక్కడైతే సెట్ చేసుకోండి మీరు సైడ్కి అయితే.
సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు డూప్లికేట్ తీసుకొని ఇక్కడ బెలూన్ ఉంది కదా, నేను బెలూన్ పైన సెట్ చేస్తున్నాను. లేదంటే మీరు నార్మల్గా అంటే మీకు ఒకటి ఫేస్కు లెఫ్ట్ సైడ్ ఒకటి మరియు హెడ్ బ్యాక్ సైడ్ ఒకటి ఈ లైట్స్ అయితే ఉండాలి, మనకు ఒక లుకింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డూప్లికేట్ తీసుకుని నేను ఇక్కడ ఆకాశంలో ఈ విధంగా అయితే ఉంచుతున్నాను. మళ్ళీ డూప్లికేట్ తీసుకొని ఈ విధంగా మిడిల్లో అచ్చే విధంగా అయితే నేను సెట్ చేస్తున్నాను గైస్. కెపాసిటీ కొద్దిగా తక్కువ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్నాం గైస్, సూపర్గా మనకు బర్త్డే పోస్టర్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా సింపుల్గా మీరు బర్త్డే పోస్టర్ అయితే సింపుల్గా ఎడిట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఒకవేళ మీకు టెక్స్ట్ నచ్చకపోతే మీకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోండి ఇక్కడ నేమ్ అనేది. ఈ విధంగా సింపుల్గా మనం బర్త్డే పోస్టర్ అయితే తయారు చేసుకోవచ్చు గైస్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గైస్. నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. కావున ఈ విధంగా సింపుల్గా మనం బర్త్డే పోస్టర్ అయితే తయారు చేసుకోవచ్చు. పైన డౌన్ యారో ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మనకు ఫోటో మన గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. ఈ విధంగా అయితే మనం పోస్టర్ అయితే రెడీ అయితే చేయొచ్చు గైస్. సింపుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు మన ఛానల్లో వచ్చే పోస్టర్స్ అన్ని సింపుల్గా ఉంటుంది, ఒక లుకింగ్ అయితే ఉంటుంది పోస్టర్స్ అనేవి. ఈ విధంగా మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు.